మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలు బూర నరసయ్య గౌడ్ గారు, ఎక్స్ఎంపి గారు, శ్రీచక్ర డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు, పి చంద్రశేఖర్ గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రీడమ్ ఆయిల్స్, లయన్ కిరణ్ గారు సుచీర్ ఇండియా ఎండి అండ్ సిఇఓ, ఫరియా అబ్దుల్లా సీనియర్ నటి వారు, ప్రాచి నాగ్పాల్ మిస్ గ్రాండ్ ఇండియా 2022, నిహారిక సూద్ మిస్ యూనివర్స్ తెలంగాణ 2024. మరి ఈరోజు అవార్డులు అందుకుంటున్న హోటల్ మరియు ఫుడ్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఫుడ్ ఇండస్ట్రీ గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఫుడ్ ఇండస్ట్రీ అన్నదాత సుఖీభావ అంటారు. హోటల్ అంటే ఆదాయం ఇచ్చేది కాదు, ఆకలి తీర్చేది కూడా. హైదరాబాద్ అంటే ముత్యాలు బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుండి హైదరాబాద్కు వచ్చేవారు ఇక్కడ బిర్యానీని రుచి చూడకుండా వెళ్ళరు. బిర్యానీతో పాటు హైదరాబాద్లో తెలుగు వంటకాలు అందించే హోటళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ మినీ ఇండియా వంటిది. ఈ నగరంలో దేశంలోని అన్ని ప్రాంతాల వాసులు నివసిస్తుంటారు. అందుకే తెలుగు వంటకాలతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హోటళ్ళు రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా పెరగడంతో కాంటినెంటల్ ఫుడ్ అందించే రెస్టారెంట్లు కూడా ఏర్పాటయ్యాయి. హైదరాబాద్లో మొత్తము చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 74,800 అన్ని రకాల హోటళ్ళు రెస్టారెంట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఫుడ్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 8.1% వృద్ధి సాధిస్తుంది. హోటల్ ఇండస్ట్రీ ద్వారా దేశంలో కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారు. మంచి రుచితో పాటు నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లకు కస్టమర్లు ఆదరణ ఎప్పుడు ఉంటుంది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. మారిన ఆధునిక కాలంలో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండడంతో వంట చేసుకునే సమయం లేకపోవడము హోటళ్లపై ఆధారపడుతున్నారు. ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది. అదేవిధంగా వారాంతపులో సెలవులు రోజులలో కుటుంబాలు సభ్యులు కలిసి రెస్టారెంట్లకు వెళ్ళే కల్చర్ బాగా పెరిగిపోయింది. హోటల్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉన్నది. హోటల్ ఇండస్ట్రీ మంచి నాణ్యతను పాటిస్తూ కస్టమర్లను ఆదరణ పొందుతున్న యాజమానులకందరికీ సిబ్బందికి అవార్డులు ఇవ్వడము, సన్మానించడం ద్వారా వారి సేవలను గౌరవించినట్లు అవుతుంది. అదేవిధంగా మంచి హోటల్స్ సమాచారం కస్టమర్లకు, బోధన ప్రియులకు తెలుస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన హైబీజ్ టీవీ ఎండి రాజగోపాల్ గారిని, సిబ్బందిని అభినందిస్తున్నాను. మీ సంస్థ ద్వారా ఇతర రంగాల్లో కూడా మంచి సేవలు అందిస్తున్న సంస్థలకు అవార్డులు ఇచ్చే ప్రోగ్రామ్స్ చేయాలని సూచిస్తున్నాను. మరి అదేవిధంగా ఇండస్ట్రీ గురించి నాకు తెలిసి జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్ ఇండస్ట్రీ ఈ దేశంలో ప్రపంచంలో పెద్ద ఇండస్ట్రీ అని అందరూ అనుకుంటారు. కానీ నాకు తెలిసి ఫుడ్ ఇండస్ట్రీ కంటే పెద్ద ఇండస్ట్రీ ఇంకోటి లేదని నేను భావిస్తున్నాను. మరి దీన్ని నేను ముందు చెప్పిన విధంగా మీరు అవన్నీ పాటిస్తే తప్పకుండా రాను హైదరాబాద్లో కానీ, మరి అదేవిధంగా భారతదేశంలో మంచి ప్రసిద్ధి చెందే ఆహార పదార్థాలు అందరికీ రుచికరమైనవి తినిపించే విధంగా ఉంటాయి, మేము మరి అదేవిధంగా ఆదరించే విధంగా ఉంటాయని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని కల్పించిన రాజగోపాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి మా మిత్రుడు దుర్గాప్రసాద్ గారికి కూడా నా తరఫు నుంచి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.